ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారనే విషయాన్ని చంద్రబాబు మరోసారి నిజం చేశారు. ప్రజా సంక్షేమం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న పలు నిర్ణయాలను వ్యతిరేకించడమే ధ్యేయంగా చంద్రబాబు చేస్తున్న పనులు ఆయన కిందకే నీళ్లు తెస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు. అతి ధీమాతో టీడీపీ చేసిన పనులే ఇప్పుడు ఆ పార్టీ కొంప ముంచుతోందనే అనుమానాలు లేకపోలేదు. శాసనమండలి చివరి సమావేశం తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా సీఎం మండలి రద్దును ప్రతిపాదించారు. దీంతో టీడీపీకి పెద్ద షాక్ తగిలింది. అనుకున్నదొకటైతే మరొకటి జరిగిందేంటని నాలుగు కరుచుకుంది. దీంతో ఒకవేళ మండలి కనుక రద్దయితే దానికి పరోక్షంగానే కాక ప్రత్యక్షంగా కూడా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే కారణమనే ఆరోపణలు వినవస్తున్నాయి. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రాజధానులు, సిఆర్డీఏ రద్దు, రాష్ట్ర సమగ్రాభివృద్ధి చట్టం 2020 వంటి బిల్లులన్నీ అసెంబ్లీలో ఆమోదం పొందినప్పటికీ మండలిలో మాత్రం టీడీపీ తనకున్న బలగర్వంతో మోకాలడ్డింది. దీంతో సీఎం జగన్తో పాటు వైసీపీ నేతలంతా కొంత అసహనానికి గురయ్యారు. అయితే శాసనసభలో బిల్లులు పాసైనా మండలిలో టీడీపీ అడ్డుకుంటుందని జగన్మోహన్ రెడ్డి ముందుగానే పసిగట్టారు. దానికోసం తీసుకోవాల్సిన చర్యలను ఆయన ఆలోచించారని కూడా తెలుస్తోంది. అయితే టీడీపీ తన కుట్రలో భాగంగా అసలు బిల్లులపై చర్చ జరగకుండా అడ్డుకోవడం, రూల్ 71 పై చర్చించేందుకు పట్టుబట్టడం, చైర్మన్ షరీఫ్ కూడా టీడీపీ నిర్ణయానికే అనుకూలంగా ప్రవర్తించి బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడంతో సీఎం ఆగ్రహానికి గురయ్యారు. ఆ తర్వాత జరిగిన శాసనసభ సమావేశాల్లో కూడా ఆయన మాట్లాడుతూ ప్రజలకు న్యాయం చేయాల్సింది పోయి, ప్రభుత్వానికి విలువైన సూచనలు ఇవ్వాల్సింది పోయి, చైర్మన్ సహా మండలి మొత్తం ఒక పార్టీకి కొమ్ము కాయడం దురదృష్టకరమని, అటువంటి మండలి అసలు అవసరమా అని ప్రశ్నించారు. దీంతో ప్రజలు కూడా సీఎం నిర్ణయం సరైందనే ఆలోచనలో పడ్డారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా మండలిని రద్దు చేయాల్సిందిగా పట్టుబట్టడమే కాకుండా అదే సరైన నిర్ణయమని జగన్మోహన్ రెడ్డికి విన్నవించడంతో ఆయన ఆదేశగా నిర్ణయం తీసుకునేందుకు అడుగులు వేయడం ప్రారంభించారు. ప్రభుత్వం మండలిని రద్దు చేసేందుకు గాను నిర్ణయం తీసుకున్నట్లు తెలియగానే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు మిగిలిన నేతలంతా ఆత్మరక్షణలో పడ్డారు. మండలి రద్దయితే ఇక ప్రభుత్వం ముందు తమ పప్పులు ఉడకవని, జగన్ తన విప్లవాత్మక నిర్ణయాలతో ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటే ఇక తమ పార్టీకి పుట్టగతులుండవని ఒక నిర్ణయానికి వచ్చేశారు. దీంతో చంద్రబాబు, యనమల, అశోక్ బాబులు మీడియా సమావేశాలు పెట్టి మరీ వైసీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్మోహన్ రెడ్డిపై నోటికొచ్చినట్టు మాట్లాడారు. అయితే మంగళవారం మండలిలో జరిగిన పరిణామాలతో బుధవారం నుంచే వైసీపీ ప్రభుత్వం మండలిని రద్దు చేయనుందనే పుకార్లు షికార్లు చేశాయి. అయితే టీడీపీ మాత్రం అది జరగదని ధీమాగా ఉంది. ఒకవేళ మండలి రద్దే జరిగితే వైసీపీకి సంబంధించి మండలిలో 9 మంది సభ్యులున్నారు. వీరిలో 2 ప్రభుత్వంలో మంత్రి పదవులు కూడా నిర్వహిస్తున్నారు. ఒకవేళ మండలి రద్దే జరిగితే వీరి పదవులు పోయే ప్రమాదం ఉంది. ఈ కారణంగా వైసీపీ ప్రభుత్వం మండలిని రద్దు చేయదని టీడీపీ భావించింది. కానీ అందుకు భిన్నంగా పరిణామాలు ఉండడంతో టీడీపీ నేతలంతా తమ పన్నాగం ఇలా బిడిసి కొట్టిందేంటా అని బిక్కమొకాలు వేసుకున్నట్లు తెలుస్తోంది. నేడు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మండలి రద్దు బిల్లుకు అనుకూలంగా 133 ఓట్లు రావడంతో సునాయాసంగా ఆమోదం పొందింది. దీంతో ఇక మండలి రద్దు ఖరారైనట్లే తెలుస్తోంది. అయితే ఈ ఆమోదం పొందిన బిల్లు పార్లమెంటుకు పంపి అక్కడ కూడా ఆమోదం పొంది రాష్ట్రపతి సమ్మతం లభించిన వెంటనే మండలి రద్దయిపోతుంది. మరి దీన్ని అడ్డుకునేందుకు టీడీపీ ఎన్ని కుయుక్తులు పన్నుతుందో, ఎందరి కాళ్లు పట్టుకుంటుందో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓ లైక్ కొట్టండి. అలాగే మా ఈ ఛానల్ను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.